सीनियर सूचन तो राजीनामा अंशा 15 रोजल पक्कक पीसीसी वर्किंग प्रेसिडेंट संगारेड्डी एमएलए जग्गारेड्डी राहुल सोनियाला अपॉइंटमेंट इपिस्ते वारिके तन बाधल चेप्पुकुंटा अन्नारु अपॉइंटमेंट दोरककपोते राजीनामा अंशानिकी कट्टुबडि उंटानि चेप्पारु सीएलपी लो मीडिया तो समावेशानिकि ऑटोलो वच्चारु जग्गारेड्डी तानु पोते दरिद्रं पोतुंदनि ओकरिद्दरु नेतलु अन्नारनि कांग्रेस राजकीयाल्लो उंटरि अय्यानि आवेदन व्यक्तं चेशारु పదే 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 ఆ తమిళనాడులో ఆ జయలలిత గారు చనిపోయినప్పుడు ఆ కరుణానిధి గారి యొక్క ఆ వాక్యం నాకు రాత్రి నుంచి జ్ఞాపకం రావడం తోటి బహుశా ఈ మీడియాలో ఇది ఒక చిన్న సబ్జెక్ట్ కావచ్చు కానీ దీని తాత్పర్యం చాలా దూరం ఈ రాజీనామా అంశానికి సీనియర్స్ చెప్పినందుకు ఒక 15 రోజులు నేను వాళ్ళు అడిగిన దానికి మర్యాద ఇస్తూ ఈ 15 రోజులు నేను ఎలాంటి కామెంట్స్ నేను చేయను అని మాట ఇవ్వడం జరిగింది ఈ 15 రోజులలో మా పెద్దలందరూ డైరెక్ట్ గా సోనియా గాంధీ గారి తోటి రాహుల్ గాంధీ గారి తోటి అపాయింట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళకే డైరెక్ట్ గా నా వేదనని చెప్పాలని ఒక నిర్ణయం చేసుకున్నా ఠాకూర్ గారు లేకపోతే केसी वेणुगोपाल अपॉइंटमेंट इप्पिंचिना अक्कड़ आवेदन समस्या परिष्कारम अवकाश लेदु काबट्टी डायरेक्ट सोनिया गांधी राहुल गांधी गारु अपॉइंटमेंट मा पेद्दलु इप्पिस्ते अक्कड़ मात्लाडता लेदु अवकाशम लेदु दोरकलेदु इप्पि लेकपोते 15 रोजुल तर्वात नेनु मोन्न निन्न ना स्टांड एदैते नेनु चेप्पडं जरिगिंदो ఆ స్టాండ్ ని ఖచ్చితంగా మళ్ళీ ఆఫ్టర్ 15 డేస్ నేను మళ్ళీ మీడియా ముందుకు రావడం జరుగుతుంది నేను రేపు ఢిల్లీకి వెళ్తలేను ఎందుకంటే నాకు అపాయింట్మెంట్ దొరికిన తర్వాత ఢిల్లీకి వెళ్తా అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి తోటి అపాయింట్మెంట్ దొరికితేనే ఢిల్లీకి వెళ్తా